సో ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? నాకు బాగా బాగా ఫుల్ గా అభిప్రాయం ఉంది. బాగా మనం చూసే కదా పెట్టింది, మూడో బ్రాంచ్ ఎందుకు పెట్టాము, ఇక్కడ సెంటర్ చూసే పెట్టాము. ఇది బాగా బాగా అవసరం అనుకుంటా నాకు తెలుసు, అందుకని ఇది మూడో బ్రాంచ్ కూడా ఏమైనా పెట్టవచ్చు. ఈ చేపల పులుసు పెట్టాలని మీకు ఎలా వచ్చింది, తాట ఎలా వచ్చింది? తాట పెట్టాలని అది అబ్బాయిది, అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది. ఆయన ఇండస్ట్రీలో దాంట్లో ఉండేది కాబట్టి, ఆయన వచ్చి అయినాడు కాబట్టి ఇంకా దాంట్లో ఇప్పుడు మనం బాగుడదు, ఏదో బిజినెస్ చేయాలనుకుని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని బట్టి ఒక సంవత్సరం నుంచి దీని మీద నిఘా పెట్టాము. ఆ సంవత్సరం నిఘా పెట్టిన తర్వాత ఇంకా కిచెన్లో అయితే షాపులు అయితే చూసుకున్నాము, అవున దిగేశాం. సో జనాలలో మంచి టేస్ట్ ఉందని అంటారు. ఆ మసాలాలు కానీ మీరు సొంతంగా చేశారా, తయారు చేశారా, లేదా నార్మల్గా మసాలాల అవి మసాలా గసాలు చెప్పకూడదు. మనం రుచికరమైన చేపల పులుసు చేస్తున్నాము, మనం ఇది చేస్తాం అంత ఓన్లీ కాదు చెప్పకూడదు మేము. అది మా ఫార్మాలిటీ. మేము బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రపంచ లెవెల్లో కూడా మా పేరు వచ్చేసింది. మనం అది మన 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 మనస్తత్వము, మన మనసులో ఉండేది మనం దాన్ని ఏం చేయాలనేది మనం చేసుకుంటాము అని ఇతరులలో చెప్పకూడదు. సో మళ్ళీ ఇంకెక్కడైనా బ్రాంచ్ పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు అమీర్పేటలో పెట్టారు, మళ్ళీ ఇంకెక్కడైనా బ్రాంచ్ పెట్టే అవకాశం ఉందా? మూడు బ్రాంచ్లు పెట్టేశాం, ఎక్కడికి ఆఫ్ చేస్తున్నాము. మూడు బ్రాంచ్లు పెట్టేసిన తర్వాత ఏంటంటే, ఇది పెట్టేసిన తర్వాత బ్రాంచెస్ మనం యోగ కలుసుకున్నాము, ఒక ఆఫీస్ కూడా చూసాము. ఆఫీసులు కూడా ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసిన తర్వాత బ్రాంచ్లు మొదలు పెడతాము. ఎవరు కావాలన్నా మనం వాళ్ళ నెంబర్ తీసుకుని మన నెంబర్లో తీసి ఈ బ్రాంచెస్ తెచ్చుకుంటా వస్తాం. మీరు పెట్టినప్పుడు, ఫస్ట్ బ్రాంచ్ పెట్టినప్పుడు చాలా బాగుందని ఎవరు చెప్పారు మీతో? ఫస్ట్ బ్రాంచ్ పెట్టారు, చాలా బాగుంది, మంచిగా ఉంది టేస్ట్ అన్నీ ఎవరు చెప్పారు మీకు? మాకు యువచారు ప్రజలే చెప్పారు. ఎవరు చెప్తారు మనకి? తినేవాళ్ళే కదా రుచిమైన ఆహారం, చేపలు పూసి తిన్నవాళ్ళు కదా మనం చెప్తాం. జనంలో పోతేనే కదా వాళ్ళు బాగుండదు అని మనకి ఇస్తారు. ఎవరు ఎందుకు చెప్తారు, చెప్పరు కదా. సో ఈ కర్రీస్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి పనులు చేస్తారు, అంటే చేపల దగ్గర ఎలాంటి? నేను ఎలాంటి చేస్తానంటే, చేపలు కడిగిస్తాను, చేపలు కడిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను, ఒక ఓళ్ళు ఒక గంట ఇస్తాను, కొయ్యలు వెలిగించిన తర్వాత మళ్ళా అన్నీ సెట్ చేసుకొని తర్వాత చేపలు తీసుకొని వాడికి పులుసుకోవాలేస్తాను. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, చేపల పులుసు అంటే ఎన్ని రకాలైన కర్రీస్ ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ఎన్ని రకాలు ఉంటాయంటే, కొరమేను ఉంటుంది, కొరమేను రవ్వ ఉంటుంది, బొమ్మడాయి ఉంటుంది, సన్న చేప ఉంటుంది. అవి మన వాళ్ళు అదే ఆ రకాలు కానీ ఇంకేరే రకం మనం పెట్టలేదు, అదే రకం వస్తూ ఉంటుంది. మీకు ఏ చేప అంటే ఇష్టం? ఏ చేప కూర అంటే ఎలాంటి ఎలాంటి ఏ చేపల కూర ఇష్టం అంటే, కొరమేను ఇష్టం. కొరమేను, కొరమేను కానీ బొమ్మడాయి కానీ సన్న చేప కానీ ఇది బాగా ఉంటుంది. రేట్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నాయని అంటున్నారు, దాని మీద ఏమంటుంది ప్రైజెస్? రేట్ పెట్టుకుని మనకు కుదరదు. కొరమేను వచ్చి 400 చిల్లర పట్టుకుని పైన 500 దాకా. మరి మన ఓన్లీ మన కస్టమర్లు మనం చేస్తున్నారు కదా, వాళ్ళ నెలకు మనం శాలరీ ఇవ్వాలి కదా, మరి దానికి ఎంత ఉంటుంది ఓన్లీ, దాని సామాన్ ఎంత ఉంటుంది అది ఆలోచించుకోవాలి కదా. మనం పెట్టింది ఫిక్స్డ్ మంచి రేటే, మనం ఎక్కువ పోవాలా? ఎక్కువ బాగాలేదు, మనం మామూలుగానే ఎక్కువ బాగుండొచ్చు మనం వద్దనుకున్నాం. ప్రజలు మనంలో ఎంత కరెక్ట్గా రేట్ పెట్టుకుంటే మనకు కూడా 10 వస్తారని చెప్పేసి అలా రేట్ పెట్టాం. సో ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అవుతుంది కదా, ఆర్పి అన్న ఒక తండ్రిగా మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? నాకు ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి, ప్రపంచంలో వెళ్ళిపోయింది కాబట్టి ఈ పులుసు వాళ్ళుగా మంచి రుచి వస్తుంది కాబట్టి, వాళ్ళు మంచిగా మనల్ని బాగుందని మనం అన్నారు కాబట్టి మనం నాకు ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది, ఇంకా కష్టం చేయాలనిపిస్తుంది. ఓకే ఓకే అండి.